పప్పు పాలకూర తయారీ విధానం. ఒక కప్పు కందిపప్పు తీసుకోండి. వాష్ చేసి ఒక కప్పుకి 3 కప్పులు వాటర్ పోసి ఉంచండి. 1 కప్పు పాలకూర, 1 టమాటా, అల్లం వెల్లిగడ్డ, పచ్చిమిర్చి. పప్పులో ఫస్ట్ పాలకూర వేయండి. టమాటా, అల్లం వెల్లిగడ్డ, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఒక స్పూన్ ఉప్పు, మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టండి. వేడి మీద పప్పుని ఈ విధంగా మెరుక్కోండి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి ఫ్రై చేయండి. ఫ్రై చేసి ఆ పోపు ఇందులో కలపండి. అంతే, పాలకూర పప్పు రెడీ అయింది. కొబ్బరి పచ్చడి, కావలసిన పదార్థాలు: 1 కొబ్బరికాయ, 15 ఎండుమిరపకాయలు, 2 టీ స్పూన్లు మినపప్పు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 1 రెమ్మ కరివేపాకు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు. ఫ్రై చేయండి. నువ్వులు చిటపట అనేదాకా ఫ్రై చేయండి. నెక్స్ట్ జీలకర్ర వేయండి. మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఒక టీ స్పూన్ ఆయిల్ వేయండి. ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ 5 మినిట్స్ ఫ్రై చేయండి. లైట్ బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 10 మినిట్స్ చల్లారబెట్టండి. చల్లారబెట్టినాక నువ్వులు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసినాక 1 కప్పు కొబ్బరి తీసుకోండి. కొంచెం చింతపండు తీసుకోండి.
ఇవన్నీ కలిపి మిక్సీ పట్టండి. ఈ విధంగా పౌడర్ అయినాక ఒక కప్పు కొబ్బరి వేయండి. ఒక కప్పు కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము. నెక్స్ట్ 3-4 వెల్లుల్లి రెబ్బలు. నెక్స్ట్ చింతపండు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టండి మళ్ళీ. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ పట్టండి. మిక్సీ పట్టినాక ఈ విధంగా పౌడర్ తయారవుతుంది. 1 టీ స్పూన్ ఉప్పు, కొన్ని వాటర్, ఇవన్నీ కలిపి మళ్ళీ కొబ్బరి పచ్చడి రెడీ అయింది. సర్వ్ చేయండి. రైస్లోకి టిఫిన్లోకి బాగుంటుంది చట్నీ. నెక్స్ట్ క్యాబేజీ పెసరపప్పు. 1 కప్పు క్యాబేజీ తురుము. నెక్స్ట్ పెసరపప్పు 1/2 అవర్ నానబెట్టండి. ఆనియన్స్ 1, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఆనియన్స్ వేయండి. నెక్స్ట్ కరివేపాకు. అల్లం వెల్లుల్లి, వెల్లుల్లి పేస్ట్. ఒక 5 మినిట్స్ ఫ్రై చేయండి. నెక్స్ట్ ఫ్రై అయ్యాక క్యాబేజ్ తురుము వేయండి. పసుపు 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ ఉప్పు, మళ్ళీ 5 మినిట్స్ ఫ్రై చేయండి. నెక్స్ట్ పెసరపప్పు వేయండి. కొద్దిసేపు ఫ్రై చేయండి. మూత పెట్టి 1-10 నిమిషాలు ఉడకబెట్టండి. ఒక 10 మినిట్స్ ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, మీ రుచికి సరిపడినంత ఉప్పు. ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి ఒకసారి కలిపి 5 మినిట్స్ ఉడకబెట్టండి. అంతే క్యాబేజ్ పెసరపప్పు రెడీ అయింది. గోబీ 65, 1 కప్పు గోబీ ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టండి. ఫుడ్ కలర్ 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు. నెక్స్ట్ తయారీ విధానం. 2 టేబుల్ స్పూన్ మైదా కలపండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి,
ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, నెక్స్ట్ 2 టీ స్పూన్స్ కారం. ఇవన్నీ మ్యారినేట్ చేయండి. ఈ విధంగా మ్యారినేట్ చేయండి. కొంచెం ఫుడ్ కలర్ కలపండి ఇందులో. మ్యారినేట్ చేసి 1/2 అవర్ పక్కకు పెట్టండి. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేడి చేయండి. నెక్స్ట్ మ్యారినేట్ చేసిన గోబీ ముక్కలను డీప్ ఫ్రై వేడైన ఆయిల్లో వేయండి. ఈ యొక్క 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఈ కలర్ వచ్చినాక తీసి వేరొక గిన్నెలో వేయండి. గిన్నెలో పేపర్ వేసుకొని ఈ విధంగా వేయండి. ఆయిల్ అంతా పీల్చేస్తుంది. గోబీ 65 రెడీ అయ్యాయి. వేడి వేడిగా సర్వ్ చేయండి. స్నాక్స్గా సర్వ్ చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టమాటా రసం, జీలకర్ర, మిరియాలు కొన్ని కొన్ని వేయండి. వేసి దంచి మెత్తగా పౌడర్ చేయండి. నెక్స్ట్ కొంచెం చింతపండు నానబెట్టండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోండి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ దంచిన జీలకర్ర, మిరియాల పౌడర్ వేయండి. నెక్స్ట్ వెల్లుల్లి పేస్ట్. ఒకసారి కలపండి. కలిపాక టమాటా ముక్కలు వేయండి. ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. టమాటాలు మెత్తగా వేయడానికి కొంచెం 5 మినిట్స్ ఫ్రై చేయండి. 5 మినిట్స్ అయినాక నెక్స్ట్ టమాటా రసం ఇంత కలపండి. రుచికి సరిపడినంత ఉప్పు వేయండి. నెక్స్ట్ రసం పౌడర్. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాల పొడి. ఒక 10 నిమిషాలు మరగబెట్టండి. అంతే, టమాటా రసం రెడీ అయింది. వెజ్ థాలీ రెసిపీస్. 1 కప్పు రైస్, గోబీ 65,
పప్పు పాలకూర, క్యాబేజ్ పెసరపప్పు, కొబ్బరి చట్నీ, టమాటా రసం, కారం పొడి. వెజ్ థాలీ రెడీ అయింది. రైస్, స్వీట్స్, కారం పొడి, క్యాబేజ్ పెసరపప్పు, పాలకూర పప్పు, కొబ్బరి పచ్చడ, గోబీ 65, కొన్ని ఫ్రైస్, టమాటా రసం, కర్డ్. దివాలీ వెజ్ థాలీ అండర్ 1 అవర్లా. దివాలీ వెజ్ థాలీ గంట సేపట్లో తయారు చేసుకోవచ్చు ఇవన్నీ. హ్యాపీ దివాలి టు ఆల్ ద సబ్స్క్రైబర్స్. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.